రైట్. శ్యామల గారు, గతంలో పవన్ కళ్యాణ్కి నేను వీరాభిమానిని అని అన్నట్టు గుర్తు నాకు, నిజమేనా? వీరాభిమాని అంటే నా ఫేవరెట్ హీరో అయితే మహేష్ బాబు గారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పాను. ఎస్, నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్, ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్టర్. యా, ఆ రకంగా నేను అభిమానిస్తారు, డెఫినెట్గా. ఎస్, ఇప్పటికీ అదే ఒపీనియన్తో ఉన్నారా, మారిందా? వృత్తి వేరు, ప్రవృత్తి వేరు శ్రావణి గారు. అంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కదా, డెఫినెట్గా. సో ఆ రెండింటిని మనం కంబైన్ చేయలేం. ఎస్, ఈ రోజుకి కూడా యాజ్ అ స్టార్, ఎస్ ఐ అగ్రీ, ఒక డిఫరెంట్ స్టైల్, ట్రెండ్ సెట్టర్, సూపర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి రాజకీయాలు, రాజకీయాలు కదా, మంచి కదా మాట్లాడాలి, మంచి కదా చేయాలి, దట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కదండి. యా, అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్రపై మీ ఒపీనియన్? నేను ఇంకా ఏం చూడలేదు. అఫ్కోర్స్ గెలవలేదు ఇప్పటివరకు ఒకసారి కూడా. ఇప్పుడు గెలిస్తే ఏమైనా బాగా చేస్తాను, లేదంటే నా స్టైల్ చూపిస్తాను రాజకీయాల్లో, నేనేంటో చూపిస్తాను అని అంటున్నారు. బట్ ఇప్పటివరకు తన డెసిషన్స్, తన ప్రయాణం అంతా చూశారు కదా, వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ పవన్ కళ్యాణ్? రాజకీయాలు అంటే ఆవేశపడడం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు, రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా, అంటే నా డెఫినిషన్ టు పాలిటిక్స్. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడడం చూశాను, ఆయాసపడడం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంత ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నాను నేను, చూశాను తప్ప ఎప్పుడూ నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే ఇప్పుడు అలా మీరు సాయపడడం అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మా పరిపాలన చేసి చూపిస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము చేసే అభివృద్ధి చూపిస్తాం అంటారు. ఇప్పుడు ఆయన గెలవలేదు ఇప్పటివరకు, ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు, పొత్తులో ఇప్పుడు వస్తూ ఉన్నారు. వస్తున్నారా పొత్తులో? ఇప్పుడు పోటీలోకి దిగారు కదా, పోటీలోకి దిగారు. యా, సో కూటమి వస్తుంది, అధికారంలోకి మేమే వస్తున్నామని చెప్తున్నారు, మీకు నమ్మకం కలగట్లేదు ఇక్కడ కూడా? నేను అంటే మాట్లాడితే మళ్ళీ నన్ను కామెంట్ లో తిట్టుకుంటారు కానీ, ఆల్రెడీ అయిపోయింది. నేను ఒకటి చెప్తానండి చాలా స్ట్రైట్ గా. ఒక చోట నేను ఈ ఊర్లోనే చదువుకున్నాను అంటారు, ఒక చోట ఇది నా సొంత ఊరు అంటారు, ఒక చోట నేను ఇక్కడే పెరిగాను, నా డిగ్రీ ఇక్కడే అయింది అంటారు, ఒక చోట నేను టెన్త్ తప్ప ఏం పాస్ అవ్వలేదు అంటారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎలా నమ్మాలి, ఎలా నమ్మాలి? ఒకసారి మా అమ్మని తిట్టేశారు అసలు, అలాంటి వాళ్ళు మనుషులేనా అసలు అని అరిచేశారు. ఒకసారి మేమందరం ఫ్రెండ్స్, మేము కలిసి వస్తున్నాము, మేమంతా ఒకటే అంటారు. ఒకసారి నేను మిమ్మల్ని చూసుకుంటా అంటారు. ఒకసారి లేదు లేదు మనం అమ్మేశాము, మనకు సంబంధం లేదు మీకు నాకు, వచ్చిన ఎంపీ టికెట్ల వరకు తీసుకోండి, వచ్చిన వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోండి అని చెప్పి సర్ది చెప్పేసి పంపించేస్తారు. కాసేపు అసలు నాకు మీరే అంటారు, కాసేపు లేదు లేదు మీరేనా, మీరే నన్ను చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు అన్నట్టు ఇన్ని మాటలు మీరు ఇప్పుడు నేను చెప్తేనే విన్నప్పుడు వాట్స్ యువర్ కాల్ చెప్పండి, మీ ఆలోచన ఎలా ఉంది? నేను ఇది నార్మల్గా ఒక బయట నుంచి ఇవన్నీ నేను చూసిన ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నాను, ఇది ఎలా నమ్మాలి? అంటే కొన్నిసార్లు పార్టీ పెట్టినప్పుడు మంచి జరుగుతుంది, అంటే మన గ్రోత్కి ఏం జరిగినా అది మన గ్రోతే, మన పార్టీ భవిష్యత్తు కోసమే అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. అదే వాళ్ళ పార్టీ ఉన్నతి కోసమే అనేది ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా డెఫినెట్గా వాళ్ళ ఉన్నతి కోసమే కష్టపడతారు, కష్టపడాలి. ఎస్, కానీ కష్టపడిన వాళ్ళని నట్టెట్లో ముంచేయకూడదు కదా అన్నది నా పాయింట్. మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి ముందుకు తీసుకెళ్లాల్సిన ఒక వ్యక్తి, ఒక గౌరవనీయ స్థానంలో ఉన్న మీరు నట్టెట్లో ముంచేయకూడదు కదా మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని. అక్కడే అయిపోయింది కదా. శ్యామల గారు ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు, అనేక మందితో పరిచయాలు అండ్ ప్రయాణాలు మీవి, మీ ప్రొఫెషన్లో మీరు ఈ పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల ఎలా నష్టపోయారు మీ మాటల్లో? ఎందుకు అంటే గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పోసాని లాంటి వాళ్ళే చాలా ఎమోషనల్గా మాట్లాడారు, చాలామంది ఆర్టిస్టులు కూడా చెప్పారు మాకు అసలు అవకాశాలు లేదు, జయన్ గారిని సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీ కెరియరే ఇది అనుకొని మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ యువర్ హర్డల్స్ అండ్ మీరు అడుగు లేస్తున్న ఎదురవుతున్న పరాభవాలు ఏంటి? 2019లో అయితే నేను పెద్ద ఏమీ
నష్టాలు అయితే ఏమీ చూడలేదండి. సో బికాజ్ నేను ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరికీ తెలుసు నేను ఇటు పార్టీలో సపోర్టివ్గా ఉన్నాను అని చెప్పి, బట్ ఆ తర్వాత కూడా నేను కొన్ని కొన్ని సంస్థలకి వర్క్ చేయడం జరిగింది, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేయడం జరిగింది, ఆ స్టార్స్వి చాలా వరకు నేను ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాను, అంతా బాగానే ఉంది. బికాజ్ వాట్ ఐ ఫీల్, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు నేను కావాలి అంటే నా దగ్గరికి వస్తారు, నేను అప్రోచ్, నన్ను అప్రోచ్ అవుతారు. అది నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి పిలవకూడదు ఇంకా అలా ఆలోచిస్తే ఇంకా మనం దానికేం సమాధానం చెప్పలేము. అలానే ఉంది సిచ్యువేషన్ ఇండస్ట్రీలో, రెండు వర్గాలుగా విడిపోయారు చాలా మంది ప్రొడ్యూసర్ డైరెక్టర్స్, మిగతా ఆర్టిస్టులు లేదంటే ఇంకొంత అప్కమింగ్ డైరెక్టర్స్ అంతా కూడా. లైక్ ఇక్కడ పార్టీలాగే అక్కడ కూడా కూటములు పార్టీలు ఉన్నాయి అని. నిజమేనా? కూటములు పార్టీలు నాకు తెలిసి ఏమీ లేవండి, బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే కష్టపడతారు, ఎంటర్టైన్ చేయడానికే కష్టపడతారు. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అది ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, ఒక మంచి సినిమా తీయాలనే ఆయన కష్టపడతారు, చేస్తారు, అయిపోతుంది. సో అండ్ యెస్, కమింగ్ టు యువర్ పాయింట్, నేను డిజిటల్గా ఇప్పుడు అది ఎదుర్కొంటున్నాను. ఆ కష్టాలు నా ప్రస్తుతానికి ఇంకా డిజిటల్ మీడియా వరకే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో మరి అలా ఫంక్షన్ అవుతారని నేనైతే అనుకోను. లేదంటారా? ఇంకా అలా ఫంక్షన్ అయితే ఇంకా అది వాళ్ళ బుద్ధి వాళ్ళే బయట పెట్టుకున్నట్టు. భయం వేయట్లేదా శ్యామల గారు? ఇంత అవుటెడ్గా సపోర్ట్ చేసేసాం, మాట్లాడుతున్నాము, విమర్శిస్తూ ఉన్నాం, కౌంటర్కి రీకౌంటర్ ఇస్తూ ఉన్నాం, రేపొద్దున ఏమైనా నెగిటివ్గా మనకి ఎఫెక్ట్ అవుతానేమో, ఫీల్ నా ప్రొఫెషన్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం వేయట్లేదా మీకు? భయము, కష్టము ఇవన్నీ ఎస్, హ్యూమన్ బీయింగ్స్ ఒకనొక టైంలో డెఫినెట్గా మనం గోత్రూ అవుతాము. బట్ అటువంటి టైంలో నాకు ఒకటి అనిపిస్తుంది అండి, సి ఇప్పుడు ఒక పెద్ద పార్టీని కాదని, ఒక పెద్ద పార్టీని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎదిరించి ఒక్క వ్యక్తి బయటకు వచ్చి నించుని నిలబడి ఆయన నమ్మిన దానికోసం పోరాడి 10-15 ఏళ్ళు పోరాడి, నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల జైల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండి కష్టపడి ఎంత గోత్రూ అయి ఉంటారండి. ఆయన చేసింది ఏంటి? ఒక ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఆపేమన్నందుకు ఆయన ఒక కాల్ తీసుకుని, ఒక డెసిషన్ తీసుకుని ఇదంతా చేశారు కదా. ఆ కష్టం ముందు, అప్పుడు ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ముందు మనదేముందండి? కష్టం అంటే అది. దాని గురించి మాట్లాడుకోవాలి. జగన్ గారి ఈ పరిపాలన బాగుంది అని అన్నారు కదా, ఎస్పెషల్లీ మీరు అంటే కమిట్మెంటు, మాట ఇస్తే తప్పడు, ఇవి ఓకే, బట్ గ్రౌండ్ లెవెల్లో మీకు అవ్వాతాతల దగ్గర కావచ్చు, మహిళలకు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ అనే పేరు చెప్తే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఎందుకంటే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మా బిడ్డ అంటూ పెద్దవాళ్ళు, అన్న అంటూ మన ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలైతే అసలు నేను షాక్ అయ్యానండి. జగన్ గారి మాస్క్లలో పెట్టేసుకుని చిన్నపిల్లలు ప్రచారాల్లో వాళ్ళు చిందులు వేస్తున్నారు అసలు. అంటే ఐ కెన్ సీ 10 ఇయర్స్ అహెడ్, ఐ కెన్ సీ వాళ్ళందరూ రేపొద్దున పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళందరూ ఇవన్నీ చూస్తారు, వాళ్ళందరికీ ఓటులు వస్తాయి ఫ్యూచర్లో. డెఫినెట్గా ఒక మంచి లీడర్, ఫ్యూచర్ లీడర్. ఓకే, ఇప్పటి నుంచి కూడా. యా, సో అంటే మామ జగన్మామ అనుకుంటూ అసలు ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు, అంటే చిన్నపిల్లల్లో నేను అంత ఒక లీడర్ గురించి నేను ఎప్పుడూ వినలేదండి. అంటే నా చిన్నప్పుడు కూడా తెలుసు అంటే తెలుసు, యా ఇష్టం అంటే ఇష్టం అంతే తప్ప అంత ఇన్వాల్వ్ అయిపోయి, ఒక భయం కదా రాజకీయ నాయకులు అంటే. బట్ పిల్లల్లో ఆ భయం లేదు, ప్రేమ ఉంది. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్. ఆ మధ్య ఐ థింక్ దాంతోనే అనుకుంటా మీరు అందరు ఐబాల్ అటెన్షన్ గ్రాప్ చేసుకుంది, అడవి గుంట నక్కలు స్టోరీ. మళ్ళీ ఇప్పుడు అలాంటి స్టోరీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అసలు ఏమైనా చెప్పగలుగుతారా మాకు? కదా, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్పాలి అంటే, ఒక చక్కటి అడవి ఉంది, చక్కగా వనరులతో పచ్చగా సుభిక్షంగా అడవి కదా, ఇది కూడా అడవే. ఓకే, మనకెందుకండి, మనకెందుకు చక్కగా అడవిలో ఉందా కదా, నేను పిల్లలకు చెప్పాయి కదలు ఇవే మరి. చెప్పండి, ఇది కూడా ఒక అడవి కానీ కొత్త అడవి, ఇది పచ్చని అడవి. కొత్తదో పాతదో, ఒక పచ్చటి సుభిక్షంగా ఉన్న అడవి, చక్కటి వనరులు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఆ అడవి మీద కొంతమంది కళ్ళు పడ్డాయి.
ఒక ఇద్దరు కలిసి ఆ అడవిని ఎలా అయినా సరే చేజిక్కించుకుని అక్కడ ఉన్న ఆ వనరులు అవన్నీ మనం అనుభవించేయాలి అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ జంతువులందరూ కూడా వీళ్ళ మాటలు నమ్మేసాయి. ఓకే, నమ్మేసి కళ్ళబుల్లి కబుర్లు నమ్మేసి ఓకే మొత్తానికి ఒకళ్ళకైతే అధికారాన్ని అప్పచెప్పాయి. తోడు తీసుకెళ్లారు కదా, మరి అధికారం వచ్చాక పక్కన తోడున్న వాళ్ళకి కూడా మరి పంచాలిగా. ఏం చేశారు, ఒక చిన్న బిస్కెట్ వేసేసి వాళ్ళని వదిలిచ్చేసుకుని మొత్తం అంతా ఈయనే అనుభవించేసి ఈయనే చేసేసుకుని అక్కడ ఉన్నవన్నీ తినేసి అక్కడున్న జంతువులకి ఏమీ చేయకుండా అలా ఉన్నారు. అర్థమైంది, చూసే చూసే ఇక చేస్తారా ఇక చేస్తారా వెయిట్ చేసే 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 జంతువులు ఏం మార్పు రావట్లా, ఇంకా అధ్వానంగా తయారవుతుంది పరిస్థితి రోజు రోజుకి. వర్షాలు లేవు, చెట్లు ఎండిపోతున్నాయి, కరువు కాటకాలు. ఎలా ఉండేది, పచ్చగా సుభిక్షంగా ఉన్న అడవి కాస్త కరువుని చూసేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక మార్పు కోరుకున్నాయి అక్కడున్న ఆ జంతువులన్నీ కూడా, ఒక మార్పు. అక్కడ అడవిలో వాళ్ళతో పాటు ఒక సింహం కూడా ఉంది. ఆ సింహం కూడా చూస్తూ ఉంది జరుగుతున్న స్టోరీ అంతా. ఓ ఇలా చేస్తుంది, ఏంటిది, ఇది కాదు కదా, వీళ్ళు ఇలా అవ్వకూడదు కదా, బాగుండాలి కదా. సో ఈసారి బరిలోకి సింహం దిగింది. తెలివైనవి కాబట్టి ఆ జంతువులన్నీ సింహాన్ని తమ నాయకుడిగా ఎంచుకున్నాయి. ఆ తర్వాత ఒక సంక్షేమం, మళ్ళీ ఒక సుభిక్షం, మళ్ళీ ఆ పచ్చదనం, మళ్ళీ అడవికి దక్కే అడవి పచ్చగా అయిపోయి అడవి మళ్ళీ పచ్చగా తయారైంది కళకళలాడుతూ. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక అటు కరువు చూసి ఇటు ఈ సుభిక్షం చూసిన ఎవరైనా దేని ఎంచుకుంటారు, ఆబ్వియస్లీ సుభిక్షం ఎంచు, అదే జరగబోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రకృతి వనంలా మారిపోయింది అంటారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రకృతి వనంలాగే ఉంది, మళ్ళీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఆ పచ్చదనాన్ని అలా కాపాడుకుంటూ మళ్ళీ సింహమే రాజు అవ్వబోతోంది. ఓకే రైట్. ఆ రెండు జంతువులు ఎవరు, ఇక్కడేమో సింహం అన్నారు, గుంటనక్క ముసలి తోడేలు, మనకి మళ్ళీ కొత్త జంతువులు ఎందుకు? ఓకే, సింహాన్ని జగన్ గారితో పోల్చారు, ఆ గుంటనక్క తోడేలు పేర్లు ఏంటి? అది ఇంకా ఎవరి ఆలోచన శక్తిని బట్టి వాళ్ళకి వదిలేస్తున్నా నేను. ఓకే, ఆలోచించే వాళ్ళు చేస్తారు, ఆన్సర్ తీసుకుంటారు, తెలియని వాళ్ళకి మీ నోటి ద్వారా. నేను ఇక్కడ సింహాన్ని జగన్ గారు అని నేను మీకు చెప్పానా, మీకు అర్థమైంది? నేను సింహం అనగానే మీరు జగన్ గారు అన్నారు. అంటే అలా మీరు నేను గుంటనక్క తోడేలు అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారో, మీ నవ్వే సమాధానం. తప్పించుకుంటున్నారు పేరు చెప్పకుండా. నేను ఎవరి పేర్లు ఎప్పుడూ చెప్పలేదు, నేను ఎప్పుడూ కథ మాత్రమే చెప్పాను. ఓకే, ఆ కథని పేర్లు పెట్టి మార్చుకున్నది ఎవరికి తగ్గట్టు వాళ్ళు మార్చుకున్నారు అంతే. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.